హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. ఎపిసోడ్ 4ని స్టార్ట్ చేసే ముందు ఎపిసోడ్ 3లో ఏమైందో చూద్దాం. జరిగిన ఎపిసోడ్లో 1 ఇయర్ కిందట నిక్ ఫ్యూరీ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా లెట్వేరియాలో ఒక సీక్రెట్ మిషన్ని చేశాడు. నిక్ ఫ్యూరీ ఆ లెట్వేరియా గవర్నమెంట్ని లేపేయాలని అనుకున్నాడు. మరి ఇదంతా చేయటానికి ఫ్యూరీకి ఒక సూపర్ హీరో టీం కావాలి. ఆ సూపర్ హీరోస్ మీద ఎవరికి అనుమానం రావద్దు. టీంలో లోగన్, స్పైడర్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, లూకేజ్, డే డెవిల్, బ్లాక్ విడో ఉన్నారు. కానీ ఫ్యూరీ వాళ్ళతో ఏం చేశాడో తెలియదు. కానీ 1 ఇయర్ తర్వాత సూపర్ హీరోస్ మీద పనిష్మెంట్ పడింది. లూకేజ్ కోమాలోకి వెళ్ళి క్యాప్టెన్, స్పైడర్ మ్యాన్, డే డెవిల్, చావ్ దగ్గరకెళ్లి తప్పించుకున్నారు. హీరోస్ అందరూ లూకేజ్ ని చూడటానికి వచ్చినప్పుడు సూపర్ విలన్స్ అందరూ ఒక్కసారిగా అటాక్ చేయనికే వచ్చారు. విలన్స్ ఏమో 13, హీరోస్ ఏమో 4. మరి వాళ్ళు ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయగలరా? కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా ఎపిసోడ్ 3ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఎక్స్ మ్యాన్ స్కూల్ నుంచి. ఇప్పుడు వుల్వరిన్ హ్యాపీగా కూసని తాగుతున్నాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, ఇన్ని రోజుల తర్వాత నేను శాంతంగా కూసోవటానికి సమయం వచ్చింది. ఎలాంటి ఎక్స్ బ్రాట్స్ లేరు, నింజాస్ లేరు, సైబర్తుత్ లేరు, ఇక మ్యూటెంట్ హంటర్స్ కూడా లేరు. అంతా పీస్ఫుల్ గా ఉంది. కానీ సిగరెట్ ఉంటే చాలా మజా వచ్చేది. కానీ ఫ్రెండ్స్, లోగన్ ఆకాశంలో చూస్తాడు, ఏదో తప్పు జరుగుతుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, ఏయ్, నేను నువ్వు చెప్పేది వినగలను జాకాస్. నీకేమనిపిస్తుంది? నువ్వు నాకు దూరంగా ఉన్నావు అనుకుంటున్నావా? దాసుకోవచ్చు అనుకుంటున్నావా? నువ్వు ఆ విధంగా అనుకోవటం తప్పు ఫ్రెండ్స్. అప్పుడు లోగన్ ఇలా అంటాడు, ఓ నో ఫ్రెండ్స్, వుల్వరిన్ మీద ఒక బ్లాస్ట్ అయింది. లోగన్ ఉరుక్కుట అడవిలోకి వెళ్ళిపోతాడు. అతని మీద అటాక్ చేసింది మ్యూటెంట్ హంటర్స్. అప్పుడు లోగన్ చెప్తాడు, వాళ్ళు నా వెనకాల పడ్డారేంటి? స్కూల్లో చాలా మంది ఉన్నారు, అయినా కానీ నా మీదనే వీళ్ళు అటాక్ చేశారు. వీళ్ళు చేసిన అటాక్ వల్ల నా బాడీ సగం కాలిపోయింది. ఈసారి నేను ఏం చేశాను? వీళ్ళు నా వెనకాల పడ్డారు ఫ్రెండ్స్. వేరే సూపర్ హీరోస్ లానే లోగన్ కూడా టార్గెట్ లో ఉన్నాడు. కానీ అతనికి కూడా తెలియదు ఇవన్నిటి వెనకాల ఎవరున్నారని. అతను నిక్ ఫ్యూరీని కలిసేంత వరకు అతనికి ఏమీ తెలియకుండానే ఉంటుంది. మరోవైపు మన హీరోస్ 13 సూపర్ విలన్స్ తో ఫైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ సూపర్ విలన్స్ అందరి దగ్గర సేమ్ టెక్నాలజీ ఉంది. ఒక్క సూపర్ హీరో 3-4 సూపర్ విలన్స్ తో ఫైట్ చేస్తున్నాడు. అందుకని ఇదంతా మన సూపర్ హీరోస్ కి కష్టంగా మారుతుంది. అయితే క్యాప్టెన్ ఫ్యూరీకి చెప్తాడు బ్యాకప్ ని తీసుకురామని. ఒకవేళ ఈ ఫైట్ ఇలానే జరుగుతూ ఉంటే ఈ ప్లేస్ లో చాలా మంది చనిపోయే అవకాశం ఉంది. అప్పుడు క్యాప్టెన్ చెప్తాడు, ఇది న్యూయార్క్ సిటీ, మనం ఇక్కడ ఇలా జరగనీయకూడదు. అప్పుడు స్కార్పియన్ చెప్తాడు, ఓ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇక నువ్వు దీన్ని ఆపలేవు. డే డెవిల్ కి ఇంకా అర్థం కాలేదు అసలు వీళ్ళందరూ ఎందుకని అటాక్ చేస్తున్నారని. అప్పుడు అతను ఇలా అంటాడు, అసలు మీకేం కావాలి? అప్పుడు విలన్ అంటాడు, మీ చావు అంతే. మరోవైపు ఫ్యూరీ బ్యాకప్ ని పిలిచాడు. అందుకనే అతను ఒక లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు, ఆగిపోండి లేకపోతే మీ అందరూ చనిపోతారు. కానీ ఏ విలన్ కూడా అతని మాటలు వినట్లేదు. ఇక వాళ్ళందరూ ఇంకా చాలా గట్టిగా కొడుతున్నారు. అప్పుడు క్యాప్టెన్ చెప్తాడు, టోనీ స్టార్క్, ఒకవేళ నీకు వినబడితే వెంటనే ఇక్కడికి రా, మేము ప్రమాదంలో ఉన్నాము. అయితే నిక్ ఫ్యూరీకి కూడా అనిపిస్తుంది సిచ్యువేషన్ వరస్ట్ గా మారుతుందని. అయితే సూపర్ విలన్స్ హీరోస్ ని ఓడించేటట్టుగా చేస్తున్నారు. అవెంజర్స్ ని బంద్ చేశారు. అందుకనే నిక్ ఫ్యూరీ ఫెంటాస్టిక్ ఫోర్ ని పిలిచాడు. డాక్టర్ రిచర్డ్, గుడ్ ఈవినింగ్, లేట్ గా ఫోన్ చేశాను, మాకు మీ హెల్ప్ కావాలి. ఇక మరోవైపు ఈ ఫైట్ సివిలియన్స్ దగ్గరికి వచ్చింది. ఒక సివిలియన్ మీద స్కాచర్ బ్లాస్ట్ చేయబోయాడు. కానీ అప్పుడే డే డేవిల్ అతన్ని కాపాడతాడు. తర్వాత స్కాచర్ మీద అటాక్ చేస్తాడు, అలానే నీళ్ళలో పడిపోతాడు. స్కాచర్ డే డేవిల్ చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు డే డేవిల్ అంత ఈజీగా వదలడు, అతను టార్చర్ చేస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, చెప్పు స్కాచర్, మా మీద ఎందుకని అటాక్ చేశారు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు దీని వెనకాల ఎవరున్నారు? చెప్పు స్కాచర్, లేకపోతే ఇదే చోట్ల నిన్ను చంపేస్తాను. మరోవైపు ఇక్కడ ఫైట్ అవుతుంటే స్పైడీ జోక్ చేస్తున్నాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, అందరూ వినండి, ఇదంతా అయిపోయిన తర్వాత మనం తినటానికి వెళ్దాం, చాలా ఆకలేస్తుంది. ఈ విలన్స్ చేతిలో చస్తానో లేదో కానీ ఆకలితో చచ్చేటట్టుగా ఉన్నాను. అప్పుడు స్పైడీ మీద డాటర్ ఆటోపైస్ అటాక్ చేశాడు. అప్పుడు అతను బిల్డింగ్ గ్లాస్ పలగొట్టుకుని లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఆటోపస్ అతన్ని చంపడానికి వెళ్తున్నాడు. కానీ అప్పుడే క్యాప్టెన్ షీల్డ్ అతని తలకాయకి గుద్దుకుంటుంది. ఈ అటాక్ వల్ల అతను కింద పడిపోతాడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ చాలా డ్యామేజ్ అయ్యాడు. మరోవైపు స్కాట్ సార్ నిజం చెప్పటం మొదలు పెట్టాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, ఈ కాపేసే, నేనంతా ఇది కావాలని చేయట్లేదు, అంటే నేను తప్పు పనులన్నీ చేశాను,
కానీ పని ఇంత దారుణంగా ఉంటుందంటే నేను సైన్ చేసేవానే కాదు. అప్పుడు డే డేవిల్ అంటాడు, ఏంటి ఏం సైన్, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, అసలు ఇదంతా ఎవరు చెప్తే చేస్తున్నావు. మరోవైపు స్పైడీ టోటల్ గా దెబ్బలు తిని పడిపోయాడు. ఇప్పుడు అతను ఫైట్ చేయలేడేమో. అతను ఇలా అంటాడు, ఎవరికీ తెలియదు నేను లోపల ఉన్నానని. ఒకవేళ నాకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాను. కానప్పుడే పవర్ రెస్పాన్సిబిలిటీ గుర్తుకొస్తుంది. ఈ మాటని అంకుల్ బెన్ చెప్పాడు, లేదు నేను ఈ బ్యాటిల్ ని వదిలేసి వెళ్ళను, నేను ఫైట్ చేస్తాను. ఫ్రెండ్స్, స్పైడీ మళ్ళీ బ్యాటిల్ లోపలికి వెళ్లే లోపలనే అక్కడికి ఎవరో వచ్చారు. వాళ్ళు ఇంకెవరో కాదు, ఫ్యాంటాస్టిక్ ఫోర్. వాళ్ళు రావటంతోనే బ్యాటిల్ మొత్తం మారిపోయింది. థింగ్ ముందు ఎవరు ఉండలేకపోతున్నారు, కానీ ఇంకా సివిలియన్స్ ప్రమాదంలో ఉన్నారు. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఫూరీ మనం ఇదంతా ఆపేయాలి, చూస్తుంటే మనమే గెలిచేటట్టుగా ఉన్నాము, కానీ ప్రజలకి ప్రమాదం ఉంది, కాబట్టి అందరూ వీళ్ళందరినీ సిటీ బయటికి తీసుకెళ్ళండి. కానీ ఫ్రెండ్స్, హీరోస్ అందరూ ఏదో చూసి షాక్ అవుతారు. అప్పుడు అక్కడున్న విలన్స్ ఇలా అంటారు, చివరికి తను వచ్చేసింది, తను ఎవరో మనకి తెలియదు, కానీ తనని చూసిన వెంటనే సూపర్ విలన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ హీరోస్ భయపడుతున్నారు. ఆ అన్నోన్ మాస్టర్ లేడీ ఇలా అంటుంది, కంగ్రాచులేషన్స్ హీరోస్, మీలో చాలా మంది నేను చనిపోయాను అని అనుకున్నారు కదా, అయినా నేను చనిపోయినా మీకేం అవసరం. ఇదంతా విన్న తర్వాత నిక్ ఫ్యూరీ ఇలా అంటాడు, ఇప్పటికిప్పుడే తనని చంపేయండి, లేకపోతే తను మనల్ని చంపుతుంది. కెప్టెన్ చాలా కోపంగా ఉన్నాడు. అతను ఇలా అంటాడు, ఇదంతా నీ వల్లనే అయ్యింది ఫ్యూరీ, మిగతా సూపర్ హీరోస్కి అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందని. ఆ లేడీని చూసి నిక్ ఫ్యూరీ భయపడుతున్నాడు కాబట్టి తను చాలా ప్రమాదం. అప్పుడు హీరోస్ అందరూ తన మీద ఒకసారిగా అటాక్ చేశారు, కానీ ఆ అటాక్స్ అన్ని తనని టచ్ కూడా చేయలేకపోయింది. తను ఇలా అంటుంది, నేను ఈ మీద రివెంజ్ తీర్చుకోవటానికి చాలా కాలం వెయిట్ చేశాను ఫ్యూరీ, అసలు నువ్వేమనుకున్నావు, ఇంతకు ముందులానే ఈసారి కూడా నేను దెబ్బలు తింటాననుకున్నావా, అలా అనుకుంటే నువ్వు తప్పు, ఈసారి నువ్వు నన్ను కొట్టలేవు ఇక నన్ను ఆపలేవు. అప్పుడు ఆ మాన్స్టర్ అక్కడున్న సూపర్ విలన్స్కి వెళ్ళి ఎనర్జీని లాక్కుంటుంది. అందరూ షాక్ అయ్యారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. ఆ మాన్స్టర్ అంటుంది, నిక్ ఫ్యూరీ నరకానికి వెళ్లే ముందు నా మాటలు గుర్తుపెట్టుకో, ఇదంతా నువ్వు చేసిన పాపం ఫలం, నువ్వు తెచ్చుకున్న సూపర్ హీరో ఓడిపోయారు, ఇక మీ అందరు ఇక్కడ ఉండటానికి ఒకటే కారణం, నువ్వు చేసిన పాపం వల్ల నీ ఎర్త్ డిస్ట్రాయ్ అవుతుంది. అవును ఫ్యూరీ అవును, నీ వల్లనే నీ ప్రేమైన ఎర్త్ డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇక నువ్వు ప్రేమించిందంతా అంతమైపోతుంది. ఆ మాస్టర్ సూపర్ విలన్స్ అందరి మీద ఒక చైన్ రియాక్షన్ ని చేసింది, కొంపదీసి తను ఒక బాంబ్ ని తయారు చేస్తుందేమో, ఆ బాంబ్ ఎంత పవర్ఫుల్ మనకి తెలియదు, చూడాలి. అప్పుడు రెడ్ రిచర్ ఇలా అంటాడు, సుజన్ వీళ్ళందరినీ వేరు చేయి, ఇక్కడున్న బాడీస్ అన్ని చేంజ్ రియాక్షన్ చేస్తున్నాయి, ఇది ఒక బాంబ్, మనం వీళ్ళని ఆపకపోతే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు. సుజన్ తన పవర్స్ తో వాళ్ళని వేరు చేయటానికి ట్రై చేసింది, కానీ తను ఫెయిల్ అయింది, చూస్తుంటే దీన్ని ఎవరు ఆపలేరేమో. అప్పుడు ఆ మాస్టర్ ఇలా అంటుంది, మీరు నా వాళ్ళని చంపారు, నేను నీ వాళ్ళని చంపుతున్నాను, నేను బ్లాస్ట్ కావటంతోనే నీ దేశం మొత్తం డెజర్ట్ అవుతుంది, ఆ డెజర్ట్ పేరు ఏంటో తెలుసా, నిక్ ఫ్యూరీ డెజర్ట్, ఎందుకంటే ఇదంతా కావటానికి కారణం నువ్వే. ఫ్రెండ్స్, థింగ్ తన స్ట్రెంగ్త్ తో ఆపనికి ట్రై చేస్తాడు, కానీ తర్వాత ఫెయిల్ అయ్యాడు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, కనీసం వీళ్ళల్లో ఒకరినైనా వేరు చేయండి, కనీసం అలా చేస్తే ఇదంతా ఆగిపోతుందేమో. కానీ అప్పటికే చాలా లేట్ అయింది, ఎందుకంటే బాంబ్ పేలటం స్టార్ట్ అయింది. ఇక దీంతోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighs the person you are.